ఎన్టీఆర్ ధైర్యం ఏంటి సార్? అప్పటికే కాంగ్రెస్ పార్టీ బలిష్టంగా పటిష్టంగా ఉంది, ఆయనకి నటుడని పేరు మాత్రమే ఉంది. మీరు మీ ఫ్యామిలీకి అయితే పొలిటికల్ చరిత్ర ఉంది. శంకరనాయ గారు అప్పటికే ప్రకాశం జిల్లాలో ఉన్నారు, చంద్రబాబు గారు అయితే ఆయన ఉన్నాడు పొలిటికల్గా, మంత్రిగా కూడా పనిచేశారు. మిమ్మల్ని ఎవరు కూడా సంప్రదించకుండా ఆయన దిగాడంటే ఆయన ధైర్యాన్ని ఎలా మనం అంచనా వేసుకోవచ్చు? రామారావు గారు అనేది ఒక శక్తి. ఆయన సినిమా జీవితంలో అప్పటికే 45 సంవత్సరాలు ఏవో గడిపేశాడు, 60 సంవత్సరాలు వచ్చింది. ఆయనలో ఆయన చేసినటువంటి సినిమాల యొక్క ప్రభావం, ఎందుకంటే పూర్వకు సంబంధించినటువంటి వాళ్ళని ఆయన ఆదుకోవటం అనేటటువంటిది అనేక సందర్భాల్లో చేసిన పని. అటువైపు ఆయన ఎంజీఆర్ అనేటటువంటి వ్యక్తిని కూడా తమిళనాడులో ఉండి చూశాడు. ఆయన ఇటువంటి రోల్స్ వేసిన తర్వాత ఆయన ప్రజా జీవితంలోకి వచ్చాడు. సో ఒక రకంగా